తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా నిలవాలనేది తన లక్ష్యమని యువ హీరో అల్లు సురేష్ చెప్పారు. ఆయన హీరోగా నటించిన ఊర్వశ్వో రాక్షసవో సినిమా నవంబర్ 4న విడుదలవుతున్న సందర్భంగా రాజమహేంద్రవరంలో సురేష్ అభిమానులతో కలిసి ముచ్చటించారు. దీనికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తన అన్నయ్య అల్లు అర్జున్తో కలిసి సినిమా చేయాలని ఉందని మంచి కథ దొరికితే తప్పక చేస్తామన్నారు. సందేశాత్మక సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకాదరణ అంతంత మాత్రంగానే ఉంటుందని తన గౌరవం సినిమా అనుభవం నేర్పిందని ఆయన అన్నారు. ప్రస్తుతం సినిమా మంచి టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని లేదంటే ఓటీటీలో చూద్దామని అనుకుంటున్నారని అల్లు శిరీష్ చెప్పారు. త్వరలో సోషల్ డ్రామా ఉన్న సినిమా చేస్తానని ఊర్వశివో రాక్షసివో సినిమాలు లిఫ్ట్ రోమాన్స్ మొదలవుతుందని ఈ ప్రేమ కథ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను అభిమానుల చేత మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మెయిన్ ఫోటోగా ఎట్లా ఉన్నాడు శిరీష్ గారు? బాబీ గారు చూడు బాబా. నవంబర్ 4th రిలీజ్ అయింది. సో ఈ సినిమాలో నాతో పాటు అను నైనిల్ వనిల్ కిషోర్ సునీల్ గారు ఆమిని గారు కేదార్ శంకర్ ఇలాంటి ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. మొన్న టీజర్ రిలీజ్ చేశాము అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా నియంత్రణ ఒక సాంగ్ మాయరైన ఈ రెండు పాటలు రిలీజ్ చేశాం. రెండు సాంగ్కి రెండు పాటలకి మంచి అటార్ని వచ్చింది. సో ఇలాగే ఆడియన్స్కి సినిమా ఇంకా దగ్గర వద్దు ట్రైలర్ త్వరలో రిలీజ్ చేసే ట్రైలర్తో అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తోటి అండ్ నవంబర్ 4th ఖచ్చితంగా థియేటర్స్ లో చూస్తాను అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మిడిల్ క్లాస్ అబ్బాయి, అమ్మ మాట వింటూ సాఫ్ట్వేర్ ఆఫీస్లో పనిచేసుకుంటూ పెద్దగా అంబిషన్ ఏమి లేకుండా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఒక అమ్మాయి కోసం వాళ్ళ లైఫ్ సరిదిద్దుకునే అమ్మాయి చుట్టూ వాళ్ళ లైఫ్ని దిద్దుకునే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ప్లస్ ఒక అతను ఒక ఇండిపెండెంట్ కెరీర్ ఓరియంటెడ్ బాగా స్ట్రాంగ్ హ్యాండెడ్ ఉమెన్ తో ప్రేమలో పడితే అది ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది. నాకు ప్రేమ పైన సీరియస్ ఒపీనియన్ లేని అమ్మాయి అండ్ ప్రేమే సర్వస్వం అనుకున్న ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు ప్రేమలో పడితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేది ఈ సినిమా. సినిమా బాగుంటే వస్తున్నారు అంతే జనం, బట్ ఇదివరకు లాగా యావరేజ్ అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఇదివరకు సినిమా మాదిరిగా ఉంటే కొంత జనం వచ్చేవారు, ఫ్లాప్ అయితే అసలు వచ్చేవారు కాదు. ఈ మధ్య అలా లేదు, వస్తే పుష్కరంలా వస్తున్నారు లేదంటే అసలు సినిమాలు రావట్లా, అదే ఓటీటీ ప్రభావం. ఈ వాస్తవాన్ని ఇండస్ట్రీ మేము అందరం యాక్సెప్ట్ చేయాల్సింది. సో ప్రతి సినిమా ఇంకా జాగ్రత్త పడుతుంది, ఎందుకంటే ఒక మాదిరిగా ఉంది గొప్పగా లేదు అన్నా కూడా ఇంకా ఆడియన్స్ థియేటర్ రాకుండా దాన్ని ఓటీటీలో చూడాల్సి పడుతుంది. కథ అవసరం కాదు, ఎన్ని చేయాలంటే ముందు సినిమాలో సీరియస్ గజెంట ఇవన్నీ చేసి ఉండొచ్చు, బట్ ఆ కథలకి ఏం అవసరం లేదు అనమాట. ఈ సినిమాకి ఇది అవసరం కాబట్టి చేసాను, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు, ఒకరి వైపు ఒకరికి ఆకర్షణ ఉంటుంది కానీ అవకాశం కరెక్ట్గా దొరకదు అనమాట. ఎక్స్ప్రెస్ చేసుకోరు అనుకోకుండా కుదిరేసరికి లిఫ్ట్లో వాళ్ళు కలుసుకుంటారు.
లేదు ట్రైలర్లో ఎంత అవసరం అంత చూపించాం. ఇంకా సినిమాలో కథ కానీ రొమాన్స్ కానీ కామెడీ కానీ ఇంకా చాలా ఉంటాయి, అన్నీ చూసుకునే ట్రైలర్ కట్ చేసాం. సార్ సినిమా లైన్ సినిమా లైన్ లైన్ ఉన్న అగ్ర హీరోల్లో ఒకరిగా నిలవాలి. నా ఓన్ ఎంబిషన్ కన్నా తెలుగు సినిమాలని స్టాండర్డ్ పెంచాలి, స్థాయి పెంచాలి, వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళాలి, వేరే దేశాలకు తీసుకెళ్ళాలి. అందరూ మన ఇండస్ట్రీని గొప్పగా చూడాలి, ఒరిజినల్ కథలు లైక్ మంచి మంచి సినిమాలు చేయాలి. మన ఇండస్ట్రీ గురించి పక్క రాష్ట్రాలు కూడా గొప్పగా మాట్లాడుకోవాలి, అదే నాకు కావాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరిలాగే కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది, ప్లస్ మా ఓన్ బ్యానర్లో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి, మా తన ముందే స్టార్ట్ అయింది. సో అన్ని రిలీజ్ అయ్యాకే మా టర్న్ రావాలి, పక్క కమర్షియల్ ఉంది, వేరే సినిమా ఉందండి మా కంపెనీ ఉన్న సినిమాలో. సో అందుకే మా సినిమా కొంచెం హాయిగా రావాల్సి వచ్చింది. అది కాకుండా ప్రోడక్ట్ రెడీ అయిపోయినా మార్కెట్లో ఆల్రెడీ చాలా సినిమాలు ఉన్నాయి, మాకన్నా ముందే కంప్లీట్ అయిపోయి వెయిట్ చేసినాం. సో ఆ క్రౌడెడ్ సీజన్లో ఎందుకు సినిమా రిలీజ్ చేయడం చెప్పి మేము ఆగి దీపావళి రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ కూడా చాలా సినిమాలు ఉన్నాయి, ఆగి మళ్ళీ నవంబర్ 4th చేస్తాం మంచి డిలే అయింది. ఓకే, భారీ బడ్జెట్తో యాక్షన్ మూవీ అయినా ప్లాన్ చేసే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఉందండి, ఈ సినిమా అంతా అనుకున్నట్టు బాగా విజయం సాధిస్తే వచ్చే ఒకటో రెండు సినిమాల్లో భారీ, మీ లెక్కలో భారీ ఉన్నారు ఎందుకంటే నా లెక్కలో భారీ బడ్జెట్లో యాక్షన్ సినిమా ఖచ్చితంగా చేస్తాను. చేయలేదండి, ఒకటి రెండు స్క్రిప్ట్స్ డైరెక్టర్స్ కలిసి నచ్చిన ఉన్నాయి తప్ప ఇంకా ఏం సైన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దీని రిజల్ట్ వచ్చాక చేద్దాం అని చెప్పి అడిగాను. ఒకసారి ట్రై చేసాను, గౌరవం అయిపోయింది దెబ్బతిన్న దాని తర్వాత అర్థమైంది మెసేజ్ అంతా ఇవ్వకూడదు. మేబీ ఎంటర్టైన్ చేస్తే చూస్తారు కానీ మెసేజ్ చేస్తే చూడలేము, మేబీ నా వయసులో ఇస్తే చూడలేము అనుకున్నా. బట్ నాకు యాక్చువల్గా పర్సనల్ సోషల్ డ్రామాస్ అంటే ఇష్టం. అప్పుడు ఫస్ట్ సినిమాలో ప్రాబ్లమ్ నాకు ఆ మెచ్యూరిటీ లేదా స్క్రీన్ ప్రెజెన్స్ అది ఉండకపోవచ్చు అప్పుడు, బట్ ఇప్పుడు అనుభవం ఉంది అండ్ సినిమా పైన ఇంకా భారీ పెద్ద అండర్స్టాండింగ్ ఉంది. సో డెఫినెట్గా ఒక సోషల్ డ్రామా అయితే నేను త్వరలో అటెంప్ట్ చేస్తాను, మంచి కథల కోసం ఎదుగుతున్నాను. అలాంటి పాయింట్స్ రావడం చాలా కష్టం, ఎందుకంటే దాన్ని సెన్సిటివ్గా రియలిస్టిక్గా ట్రీట్ చేయదు, మళ్ళీ దాంట్లో వెళ్ళిన హీరో కనిపిస్తుంది, దాంతో సమాజం సెసేల్ అయిపోయిందంటే అలాంటి కథలు ఇప్పుడు తీసి వేస్ట్. నిజంగా మనం చూపించిన ప్రాబ్లమ్కి ఏమైనా సొల్యూషన్ ఉండాలి. సో అలాంటి కథలు దొరకడం కష్టం, బట్ దొరికినట్టు వేస్తే చేస్తాను. ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ప్రెస్ మీట్ మొదలు పెడదాం, చెప్పండి ఏం చెప్పండి. ఒక ప్లేట్ నుంచి సరేరా లేదా చూడదా, నేను చూడకపోయినప్పుడు చెప్పిన మీకు అర్థం కదా, ఎందుకు ఫోన్లో వన్ మినిట్ చూసేసుకుని కాదు. సినిమా గురించి ఇప్పుడు ఇదే చూడాలి, ఏదైనా